నిమ్జ్ దగ్గరలో గజం భూమి 600 మాత్రమే. వివరాలకై డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి, కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూర్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. మొదటి నుంచి కూడా తనకి ఏదైతే ఫ్లూట్ లో అందరికీ వినసొంపుగా సంగీతం వినిపించాలనే ఒక తపనతో ఎటువంటి మెలకువలు లేకపోయినప్పటికీ చిన్నప్పటి నుంచి కూడా ఫ్లూట్ సాధన చేస్తూ తన ఫ్లూట్ ద్వారా సరిగమ పదనిసలు పలికిస్తూ ఉన్నటువంటి మల్లికార్జున ప్రస్తుతం మనతో ఉన్నారు. అనంతరం ఫ్లూట్ వాయించినప్పుడు వచ్చే మార్కెట్లో ఉన్నటువంటి ఫ్లూట్స్ తనకు తగినటువంటి క్వాలిటీ లేవని చెప్పేసి కరోనా నేపథ్యంలో తనకు మదిలో కలిగిన ఒక ఆలోచన, తానే స్వయంగా ఈ ఫ్లూట్స్ను తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచనకి పదును పెట్టి ఈ ఫ్లూట్స్ను తయారు చేయడం జరిగింది. మన చేతిలో దాదాపు 15 రకాల శృతులను పలికేటువంటి ఫ్లూట్స్ మన చేతిలో ఉన్నాయి. అయితే ఈ 15 రకాలకు సంబంధించిన ఫ్లూట్స్లో రాగాలు ఏ విధంగా వస్తాయి, ఏంటి అన్న విషయాలు ప్రస్తుతం మనకి చూపించడానికి మల్లికార్జున గారు ఉన్నారు. అయితే ఇది ఈ లయలు ఏ విధంగా వస్తాయి అన్నది చూపించే ప్రయత్నం మీకు చేస్తాం సార్. నమస్తే. నమస్తే సార్. ఈ 15 రకాలలో మొదటగా మీరు దాని పేరు ఏంటి సార్? సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ వాయించేటువంటి ఆ ఫ్లూట్ పేరేంటి, దానిలో వచ్చే స్వరాగాలు ఏంటి చెప్పు. ఇది ఫ్రూట్లు అన్నిటికన్నా చిన్న ఫ్రూట్ అండి. సి టాప్ అంటారు. సి టాప్లో నేను టాప్లో పై స్థరంలో నేను చూపిస్తాను, ఏదైనా పాట ప్లే చేస్తాను. తునిగ పాట అండి ఇది. ఇంత చిన్న ఫ్లూట్లో కూడా పాట పాడగలిగినాను. తర్వాత దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది జి షార్ప్ అన్నమాట. దీనికన్నా ముందు ఇంకో ఫ్లూట్ ఉంది, బి ఉంది. సి తర్వాత బి ఉంది. బిలో కూడా అదే పాట చూపిస్తాను. అంటే 7 శృతి ఇది. ఇది బీలో అండి. తర్వాత అదే పాటను మనం ఇంకో స్కేల్ ఎట్లా చూపిస్తాను చూపిస్తానండి. ఇది జీలో ఉంది. జి అంటే పంచమం అంట, పా పలుకుతుంది జి అంటే. ఇది అదే పాటను జీలో చూపిస్తున్నాను. తర్వాత అదే పాటను ఎఫ్ షార్ప్ మిడిల్లో చూపిస్తానండి. ఎఫ్ షార్ప్ మీడియంలో 4.5 శృతి. ఇది ఎఫ్ షార్ప్లో ఉందండి ఇది. నెక్స్ట్ ఇదే ఈ 3 చూపిస్తాను. ఈ స్కేల్ 3 చూపిస్తాను. ఇదే ఫ్లూట్ను ఇదే స్కేల్ను మీకు ఇంకో ఫ్లూట్లో కూడా చూపిస్తాను. ఇది షీ షార్ప్ అండి ఇది, అంటే 1.5 శృతి. అంటే శృతి మారుతున్నా కూడా, స్కేల్ మారుతున్నా కూడా అన్ని చోట్ల ఒకటే పాటను పలికేయడానికి మనకు అవకాశం ఉంది. ఇది డి షార్ప్ అండి,
ముందుది స్కేలు అది ఇది సి షార్ప్ తీసుకుని డి షార్ప్ ఇది అంటే రెండున్నర శృతి అంటే ప్రతి దాంట్లో మనం శృతులు అన్ని దాంట్లో పలికి వచ్చండి ఈ పెద్ద ఫ్లూట్లో కూడా ఏ షార్ప్ బేస్ ఇది ఏ షార్ప్ బేస్ అంటే అన్ని ఫ్లూట్లో పలికొచ్చు ఒకటే పాటను కానీ స్టామినా అది అది ఆ పాడే విధానం తెలుసుకోవాలి ఇది బేస్ ఫ్లూట్ అండి ఒకటే పాటని అన్ని చోట్ల పలికొచ్చు బట్ సినిమాలో ఏ స్వరంలో వాళ్ళు పాడింటారో సార్ ఇప్పుడు ముఖ్యంగా సినిమాల్లో మ్యూజిక్లలో ఈ ఫ్లూట్ కూడా అంతే మామూలుగా మ్యూజిక్ బ్యాండ్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ లో ఇప్పుడు ఫ్లూట్ కూడా వాడుతూ ఉన్నారు అంటే మీ దగ్గర మీరు తయారు చేసే దాంట్లో సినీ ఇండస్ట్రీకి ఉపయోగపడే ఫ్లూట్స్ ఏమైనా ప్రత్యేకమైన ఫ్లూట్స్ మీ దగ్గర ఉన్నాయా ప్రత్యేకించి నేను ఈ ఫ్లూట్ అని చెప్పలేను కానీ ఎక్కువ వాడేది రెండున్నర శృతి తర్వాత ఎక్కువ వాడతారు రెండున్నర శృతి పాటలు ఎక్కువ మంది రెండున్నర శృతిలోనే తయారవుతాయి తర్వాత బేస్ ఫ్లూట్లో ఈ బేస్ ఒకటి ఎఫ్ షార్ బేస్ అని రెండు ఫ్లూట్స్ ఉన్నాయి ఈ ఈ బేస్ అనేది ఎక్కువ కింగ్ ఆఫ్ ది ఫ్లూట్ అది మాస్టర్ ఆఫ్ ది ఫ్లూట్ ఈ బేస్ అది నా దగ్గర ఉంది మీకు అది చూపిస్తానండి ఆ ఫ్లూట్ కూడా ఉంది ఇది ఈ బేస్ ఆల్రెడీ ఇది సెలెక్టెడ్ అది ఇది నెల్లూరు వెళ్తుంది థ్రెడ్డింగ్ వేయాల ఇది ఈ బేస్ ఫ్లూట్ అంటారు ఇది కింగ్ ఆఫ్ ది ఫ్లూట్ చాలా 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 హిందుస్థానీ ఫ్లూట్లో కింగ్ అనమాట ఫ్లూట్లలో రారాజు చక్రవర్తి లాంటి ఫ్లూట్ ఇది కానీ అన్ని ఫ్లూట్లకు కూడా విలువ ఉంటుందండి ఏ శృతులు కావాలంటే ఆ ఫ్లూట్ యూజ్ చేస్తారు ప్రత్యేకించి కొన్ని రకాలైన స్కేల్లోనే ఎక్కువ ఫ్లూట్స్ చేయడం వలన పాటలు చేయడం వలన ఆ ఫ్లూట్స్ ఎక్కువ వాడతారు దానిలో డి షార్ప్ ఒకటి తర్వాత బేస్ ఫ్లూట్లో కింగ్ ఆఫ్ ది బేస్ ఫ్లూట్ ఈ బేస్ వాడతారండి ఎక్కువ అదండి గతంలో మనము పూర్వకాలంలో చూసినప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా ఫ్లూట్ వాయించేవాళ్ళు ముఖ్యంగా పల్లెటూళ్ళలో చూసుకున్నప్పటికీ పట్టణాలలో ఈ ఫ్లూట్ వాయించేవాళ్ళు కానీ ఇప్పుడున్న సమాజంలో ఈ కళ అనేది కనుమరుగవుతా ఉంది ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వంకి మీరు చేసేటువంటి సజెషన్ ఏంటి అంటే ఈ ఫ్లూట్ ద్వారా సంగీతాన్ని బతికించే అవకాశాన్ని మీరు ప్రభుత్వానికి ఏ విధంగా తెలియజేస్తారు ఏమంటే గత 30-35 ఏళ్ళ నుంచి ప్రాచీన కళలైన లలిత కళలు అనేవి హై స్కూళ్ళల్లో టీచర్స్ను ప్రైవేట్ చేయట్లేదు ఒకటి ఆరా చేస్తున్నారు తప్పితే అది ఏ మూలకు సరిపోవట్లేదు సంగీతము సాహిత్యము చిత్రలేఖము నృత్యము ఇలాంటివి ఆరు కళలు ముఖ్యమైన కళల్లో సంగీతం ఒకటి అందులో వీణ వయలిన్ ఫ్లూటు మృదంగము తబలా ఇలాంటి ముఖ్యమైనవి ఉన్నాయి అందులో అన్నిటికన్నా విశిష్టమైనది నేచర్ గిఫ్ట్ ఇచ్చినది ఆది మన కాలం నుంచి ఏ ఫ్లూట్ ఏ ఇన్స్ట్రుమెంట్ లేనప్పుడు ప్రకృతి మనకి ప్రసాదించిన ఫ్లూటే మెయిన్ అది మిగతావన్నీ ప్రకృతిలోంచి మానవుడు తయారు చేసుకున్నది బట్ ఫ్లూట్ ఒక్కటే ప్రకృతి హోల్స్ పెట్టి పురుగుల ద్వారా హోల్స్ పెట్టి ఆది మానవుడి కాలం నుంచే ఫ్లూట్ తయారై ఉంది అక్కడ నుంచి ఇప్పటి వరకు ఇది క్యారీ అయ్యి ఫార్వర్డ్ అవుతూనే ఉంది అందరికీ స్కూళ్ళల్లో సంగీతం అనేది ఒకటి ఉండడం వలన మేధస్సు పెరుగుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది 10 నిమిషాలు చదివినా కూడా జ్ఞాపశక్తి పెరిగి పిల్లల మనోవికాసం చెందుతుంది తర్వాత వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు సంగీతం అనేది ఉండడం వలన మనసుకు ఆనందం కలుగుతుంది తర్వాత ఉన్నతమైన జీవితం గడవడానికి మంచి వ్యక్తిత్వం అనేది తయారవుతుంది సంగీత సాధన వలన అనవసర విషయాలు ప్రకృతి ప్రస్తుతం యువత స్టూడెంట్స్ పక్కదారులు పట్టకుండా ఇలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు యూజ్ చేయడం వలన వీణ కానీ వయలిన్ కానీ మృదంగం కానీ ఫ్లూట్ కానీ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని ప్రైవేట్ అంటే అనుమతి ఇస్తే అపూర్వం సంగీతం మాస్టర్లు ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు ప్రస్తుతానికి సంగీతం స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో బాగా చేపిస్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా మనకు ఈ విద్యను ప్రవేశపెడితే సంగీతాన్ని మానసికంగా శారీరకంగా బుద్ధిపరంగా మనో వికాసం పరంగా
ఉన్నత పౌరులుగా తయారు కావడానికి సంగీతం ఎప్పటికీ ఉపయోగపడుతుందని నా భావన అండి. వెన్నెల ఫ్లూట్ తరఫున ఆ విషయం నేను వెల్లడిస్తున్నాను. ఇది ఒక వెదురు బొంగు, ఒక వెదురు బొంగు ఏమీ లేనటువంటి వెదురు బొంగుని చూడడానికి ఎంతో అందంగా తయారు చేసి ఈ వెదురు బొంగు ద్వారా శృతి లయలు ఎంత స్వచ్ఛంగా వినసొంపుగా వినిపించొచ్చో మనకి ప్రస్తుతం జ్యోతిష్ మల్లికార్జున గారు చూపించారు. తూనీగా తూనీగా పాడను దాదాపు తన దగ్గర ఉన్నటువంటి 15 రకాల ఫ్లూట్స్ ద్వారా వినిపించి మనకు ఎంత వినసొంపుగా ఉందో మనం ప్రస్తుతం చూశాం. అలాగే కనుమరుగవుతున్న ఈ ఫ్లూటిస్ట్ కళను బ్రతికించాలని పూర్వము ప్రతి స్కూల్లో ఈ సంగీత మాస్టర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచించి పిల్లలకు విద్యతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్పించాలి అంటే ఈ సంగీతం ముఖ్యం. అదే కోణంలో ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రాచీన కళను బ్రతికించే ప్రయత్నం చేయాలని చెప్పేసి వెన్నెల ఫ్లూట్స్ తయారీదారుడైనటువంటి మల్లికార్జున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూలు.